పొడుపు కథలు. ఒక ఉడతడు, బండి ఎక్కడు, గుర్రం ఎక్కడు, కారు ఎక్కడు, కానీ ఇంటి ముంగిట అటు ఇటు తిరిగే వాహనాన్ని మాత్రం ఎక్కటానికి ఇష్టపడతాడు. మరి ఆ వాహనం ఏమై ఉంటుంది? ఊయల, క్రాడిల్. పైనుంచి క్రిందకు ఒకటే పరుగు, ఎవరూ ఆపలేరు ఆ దుడుకు. ఎవరిదా దుడుకైన పరుగు? వర్షం అంటే రెయిన్. పువ్వు నుండి ఉద్భవించు, చెట్టు నుండి వేలాడు. కాయ కాదు, పండు కాదు, అయినా తింటే తీయగా ఉండు. అది ఏమై ఉండు? తేనెపట్టు, హనీబీ, హైవ్. పైడి పెట్టెలో ముత్యపు మొలక. చూశామంటే వదలమిక. మనందరికీ అది ఎంతో ప్రత్యేకత. మరి ఏమా మొలక చెప్పండి? వడ్ల గింజ, ప్యాడీ సీడ్. పిల్లల్ని పొయ్యి మీద పెట్టి తల్లుల్ని పొయ్యిలో పెట్టవలసి వస్తుంది. అలా చేసేది ఎవరినో చెప్పగలరా? కంది పంట, రెడ్ గ్రామ్ క్రాప్.
చంటిగాడి ఒంటిమీద బోలెడు చొక్కాలు. ఎన్ని విప్పినా వాడు ఏడవడు, కాని చొక్కాలు విప్పినవాడినే ఏడిపిస్తాడు. చెప్పుకోండి, ఆ చంటిగాడి ఎవరో. ఉల్లిపాయ, ఆనియన్, ఇంటిలో కుండ నిండా పిండి ఉన్నా కొంచెం కూడా మనము తినలేని పిండి. ఆ పిండి ఏమిటో తెలపండి. సున్నం అంటే లైమ్. పూజకు పనికిరాని పువ్వు, పడతలు మెచ్చే పెద్దని రెక్కల పువ్వు. వాసనతో మైమరపించు, తెచ్చుకోవాలంటేనే కష్టమనిపించు. మరి ఆ పువ్వు ఏమిటని ఆలోచించు. మొగలి పువ్వు, కేవడా ఫ్లవర్. ప్రాణం లేదు కానీ గానం చేస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ప్రపంచమంతా తిరుగదు కానీ బోలెడు కబులు చెబుతుంది. ఎవరది చెప్పగలరా? రేడియో, పువ్వు మల్లె పువ్వును తలపించు, పాలు మేక పాల వలె కనిపించు, కాయ మామిడికాయ వలె అగుపించు. అది మీకు ఏమని అనిపించు. జిల్లేడు చెట్టు, క్రౌన్ ఫ్లవర్ ప్లాంట్.
ఇలాంటి మరెన్నో వీడియోస్ను చూడాలనుకుంటున్నారా? అయితే తెలుగుబాట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్తే.